మామూలుగా ఇది ఊపిరి సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళకి ఊపిరితిత్తులలో ఒక రకమైన పెయిన్, అదే కోటింగ్ జామ్ అవుతుంది, దాన్ని క్లీన్ చేయొచ్చు అని ఒక చిన్న ఉంది, అది అది నిజమంటారా? అబ్సల్యూట్లీ నాట్ అండి. ఎందుకంటే మీరు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, స్మోక్ చేసిన వాడు ఏం చేస్తాడంటే, డీప్ ఇన్హలేషన్ చేసినప్పుడు దెర్ ఆర్ అట్లీస్ట్ క్లోజ్ టు 100 టాక్సిన్స్ ఉంటాయి. ఓకే, ఈ టాక్సిన్స్ అది ఆర్సెనిక్ అవ్వచ్చు, నికోటిన్ అవ్వచ్చు, ఇంకా వేరే అదర్ హెవీ మెటల్ లెడ్ లాంటివి అవ్వచ్చు. ఇవన్నీ ఏమవుతాయంటే వెళ్ళి ఆ సెల్స్ లోపలికి వెళ్ళి మ్యాక్రోఫేజెస్ అని ఉంటాయి, ఆ మ్యాక్రోఫేజెస్ మింగేస్తాయి, వీటిని మింగేసి అది సెల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ కాంపోనెంట్స్ అంతా కూడా వెళ్ళి అక్కడ కాజ్ చేసే డిఎన్ఏ డ్యామేజ్ వల్ల క్యాన్సర్లు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో అది ఎప్పుడైతే సెల్ లోపల, సెల్ అనేదే చిన్నది, అసలు కనబడు కూడా కనబడదు, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ పెట్టి చూసుకోవాలి, దాని లోపల వెళ్ళిన ప్రోడక్ట్ని మనం కడిగి తీస్తామంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే సో అంటే మీరు ఏం చెప్తున్నారంటే, బ్రాంకోస్కోపీ అని ఒకటి ఉంటుందండి. ఓకే, బ్రాంకోస్కోపీ వల్ల ఏం చేస్తుంది అంటే, ఎర్లీ స్టేజ్లో లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడానికి ఒక్కొక్కసారి యూస్ అవుతుంది. ఓకే, సో దీనిలో కొత్త టెక్నిక్స్ కొన్ని ఉన్నాయన్నమాట, అంటే నారో బ్యాండ్ ఇమేజింగ్ అని అంటారు. ఇటువంటి వాడడం వల్ల మేము ఆ లంగ్స్ విండ్ పైప్స్ని ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు దానిలో ఎక్కడైనా డ్యామేజెస్ కనబడినాయంటే దాన్ని మేము బయాప్సీ తీసుకొని దానిలో క్యాన్సర్ ఉందా లేదా నిర్ధారించడానికి యూస్ అవుతుంది. అంతేగాని ఈ స్మోక్ అంతా అక్కడ చేరిందని సెలైన్ వేసి కడిగి తీసేసి అది అసలు ఒక థెరపీ మొడాలిటీగా మాత్రం కరెక్ట్ కాదు, అది ఒక మిత్ అండి. రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఒక ఫాదర్కి ఇలాగ స్మోక్ ఎక్కువైపోయి ఆయన ఆల్మోస్ట్ అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్తే తీసుకెళ్తే వాళ్ళు అన్నారంట, ఊపిరితిత్తులు మొత్తం క్లీన్ చేస్తాము, క్లీన్ చేసిందామని. ఇది ఇది కామన్ వర్డ్, కొందరు పల్మనాలజిస్ట్ వాడుతుంటారండి. ఏంటంటే అది దాని అర్థం ఏంటంటే, ఈ నెమ్ము చేరినప్పుడు ఏమవుతుందంటే, నెమ్ము చేరినప్పుడు లాట్ ఆఫ్ సెక్రెషన్స్ తెమ్మడంతో కూడా జామ్ అయిపోతుంది లంగ్స్లో. ఈ జామ్ అయిన తెమ్మడ ఏంటంటే వీళ్ళు చాలా సఫర్ అవుతుంటారు, దగ్గే పర్టికులర్ స్మోకర్స్ ఏంటంటే ఒక స్టేజ్లో దగ్గే శక్తి ఉండదు, దగ్గినా కానీ ఆ తెమ్మడ రిలీజ్ అయ్యి బయటకు తీసుకొచ్చే శక్తి ఉండదు. అటువంటి వాళ్ళలో ఏమంటే బ్రాంకోస్కోపీ చేసి క్లీన్ చేయడం జరుగుతూ ఉంటుంది. వెరీ వెరీ రేర్ ఫినామినా. ఆ రకంగా క్లీన్ చేయొచ్చు, కానీ చేయొచ్చు అంతేగాని ఈ లెవెల్లో, మైక్రో లెవెల్లో చేయలేము, చేయడం కావద్దు. ఓకే, సో మనకి సిగరెట్ స్మోకింగ్ అనేది రావడం వల్ల వాళ్ళలో ప్రైమరీగా ఎవరైనా సిగరెట్ స్మోక్ చేసినప్పుడు క్రానిక్గా డ్రై కాఫ్ అనేది రావడం జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత స్మోక్ చేసిన తర్వాత. సో ఆ డ్రై కాఫ్ అనేది మోస్ట్ కామన్గా చాలా రోజులు అట్లా స్మోక్ చేయడం వల్ల సిఓపీడీ లాగా కన్వర్ట్ అవుతుంది, అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. సో సిఓపీడీ వచ్చినప్పుడు మనం ఊపిరితిత్తులు స్మోక్ చేయడం వల్ల నార్మల్గా ఉండాల్సిన దానికంటే కొంచెం ఎక్కువగా ఉబ్బుతాయి, అది ఉబ్బినప్పుడు మనకి ఊపిరి తీసుకోవడం అనేది కొంచెం ఇబ్బంది రావడం అనేది జరుగుతుంది. సో ఈ సిఓపీడీ ఉన్న వాళ్ళకి మన టీబీ వచ్చే ఛాన్సెస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి, అంటే వెన్ కంపేర్డ్ టు అదర్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఈ సిఓపీడీ ఉన్న వాళ్ళకి టీబీ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో టీబీ మనకి ఎప్పుడైతే వచ్చినప్పుడు అది ఎలా డయాగ్నోస్ చేస్తామంటే, లంగ్స్కి టీబీ వచ్చినప్పుడు మెయిన్గా అది తెమడలు అనేది బయటపడడం జరుగుతుంది. సో బయటపడినప్పుడు స్పూటమ్ టెస్ట్ అనేది మోస్ట్ కామన్గా మనం చేస్తామంటే, స్పూటమ్ ఏఎఫ్ ఫర్ ఏఎఫ్బి అంటాం, అంటే యాసిడ్ ఫాస్ బాసిల్లై, మెయిన్గా ఇది టీబీకి చేసే టెస్ట్. ఇదే కాకుండా కొంతమందికి తెమడలో తెమడ అంత ఈజీగా బయటికి రాదు అంటారు. సో అట్లాంటి వాళ్ళకి మనం నెక్స్ట్ చెస్ట్ ఎక్స్రే ఒకటి, అవసరమైతే సిటీ స్కాన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇలా చేసిన తర్వాత మనము తెమడలో అయితే రాకపోతే, ఎప్పుడైతే మనకు టీబీ అనేది డయాగ్నోస్ అవ్వకపోతే, ఈ చెస్ట్ ఎక్స్రే కానీ సిటీ స్కాన్లో కానీ క్యావిటీ ఫార్మేషన్ అనేది మోస్ట్ కామన్గా జరుగుతుంది. ఇది టీబీ వచ్చిన పాపులేషన్లో మోస్ట్ కామన్గా క్యావిటీ అనేది ఫామ్ అవుతుంది. సో అది వచ్చినప్పుడు స్పూటంలో మోస్ట్ కామన్గా అందరికీ పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా ఉన్నప్పుడు. సో అలా బయటపడిన వాళ్ళకి బ్రాంకోస్కోపీ అనేది ప్రొసీజర్ చేసి మనం లోపల ఉన్న తెమడ అనేది తీసి అది టెస్ట్కి పంపించాల్సిన అవసరం ఉంది. ఈ బ్రాంకోస్కోపీ అంటే ఏంటి అంటే, మనం ఎండోస్కోపీలో ఎలాగ నోట్లో నుంచి అయితే పైపేసి
కడుపులో నుంచి తీస్తామో ఈ బ్రాంకోస్కోపీలో మనం ముక్కులో నుంచి పైపేసి అది ఊపిరితిత్తులలోకి పంపించి అక్కడ తెమడ అనేది కలెక్ట్ చేసుకొని అది టెస్ట్ ఫర్దర్ ఎవాల్యుయేషన్ అనేది చేస్తూ ఉంటాం. సో కొంతమందికి ఏ స్పూటమ్ ఫర్ ఏఎఫ్పి లేకపోతే ఈ మ్యూకస్ అనేది ఏది తీసినప్పుడు మనం అది ఏఎఫ్పికి పంపిస్తే అది పాజిటివ్ రాదు. జీన్ ఎక్స్పర్ట్ అనేది కొత్త టెస్ట్ ఒకటి ఉందండి, అది చేయడం వల్ల మనకి ఆల్మోస్ట్ 90 మినిట్స్లో మనకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. దీంట్లో ఒక్క ఆర్గానిజం మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ ఆర్గానిజం ఉన్న వెంటనే అది డిటెక్ట్ చేసి మనకి పాజిటివ్ దాంట్లో చూపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో యాజ్ లెస్ యాజ్ వన్ ఆర్గానిజం కూడా మనం జీన్ ఎక్స్పర్ట్లో మనం డయాగ్నోసిస్ దానివల్ల వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది డయాగ్నోస్ చేసిన తర్వాత మనకి ట్రీట్మెంట్ అనేది మోస్ట్ కామన్గా టీబీలో 6 మంత్స్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ లంగ్స్కి వచ్చిన దానికి మెయిన్గా. సో 6 మంత్స్, ఫస్ట్ 2 మంత్స్ కొన్ని డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇనీషియేషన్ ఫేజ్ అంటారు. సో నెక్స్ట్ 4 నెలలు కొన్ని డ్రగ్స్ తీసేసి ఇంకొన్ని డ్రగ్స్ పెడుతూ ఉంటాము. సో టోటల్ ట్రీట్మెంట్ అప్రాక్సిమేట్గా 6 మంత్స్ ఇవ్వడం జరుగుతుంది పల్మనరీ దాంట్లో. అదే ఎక్స్ట్రా పల్మనరీ ప్లూరల్ ఎఫ్యూజన్ వచ్చినప్పుడు మనకి ఊపిరితిత్తులు లంగ్కి బయట పొరకి ఊపిరితిత్తుకి మధ్యలో ప్లూరల్ ఎఫ్యూజన్ నీరు వచ్చినప్పుడు ఆ నీరు తీసి మనం టెస్ట్కి పంపించాల్సిన అవసరం ఉంది. ఆ నీరు డైరెక్ట్ కొంచెం మైల్డ్గా ఉంటే డైరెక్ట్ సూది పెట్టి మనం తీసేయొచ్చు. అదే మోడరేట్ కానీ మ్యాసివ్ అంటే ఎక్కువగా ప్లూరల్ ఎఫ్యూజన్ ఉంటే మాత్రం మనం బయట నుంచి ఒక చిన్న ట్యూబ్ లాంటిది లోపలికి పంపించి అది అక్కడ వేయాల్సి వస్తుంది. సో ఆ నీరు అనేది తీసుకొని మనం శాంపిల్కి వెంటనే అది పంపించాల్సి వస్తుంది. దాంట్లో వచ్చే ఛాన్స్, మనం డయాగ్నోసిస్ ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అదే లింఫ్ నోడ్ టీబీ అయితే మాత్రం ఆ లింఫ్ నోడ్ని ఐదర్ బయోప్సీ కానీ ఎఫ్ఎన్ఏసీ కానీ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. సో ఇవి మనకు మోస్ట్ కామన్గా వచ్చే కేసెస్ రొటీన్గా. సో ఇట్లాంటి కేసెస్కి మనం మోస్ట్ కామన్గా 6 to 9 మంత్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది టీబీకి. సో ఇది ఒక్క డ్రగ్స్తో ఇవ్వడం జరగదు, 4 డ్రగ్స్తో మనం కంటిన్యూస్గా 6 to 9 మంత్స్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డ్రగ్స్ అనేది వాడకపోతే మనం కాంప్లికేట్ అయ్యి అది బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యి డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో మనం వెంటనే టీబీ వచ్చిన సిమ్టమ్స్ ఏమాత్రం లక్షణాలు వచ్చినా వెంటనే మనం దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడం బెటర్. నేను డాక్టర్ మేఘ్నారెడ్డి సంకేపల్లి, నేను ఒక పల్మనాలజిస్ట్ని. సో ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు పల్మనాలజీ కీప్ వాచింగ్ ఎన్టీవీ హెల్త్ తెలుగు. క్యాన్సర్ అనే వ్యాధి గురించి అందరికీ పరిచయం, యాక్చువల్గా అందరికీ తెలుసు క్యాన్సర్ అంటే ఏంటని. కానీ దానికి ఉన్న కారణాలు చాలామందికి కొన్నే తెలుసు, చాలా తెలియవు. కాబట్టి ముందు కారణాల గురించి ఆలోచిందంటే క్యాన్సర్ ఎందుకు వస్తుందని చూస్తే, క్యాన్సర్ యూజువల్గా ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే మన శరీరాన్ని కొన్ని అలవాట్లతో దాన్ని ఇబ్బంది పెట్టడమో అబ్యూస్ చేయడమో చేస్తే దీర్ఘకాలంగా ఆ బాడీలో ఉన్నటువంటి కణాలు ఆ యొక్క అబ్యూస్ని తట్టుకోలేక కణాల్లో మార్పులు వస్తాయి. ఇప్పుడు ఒక మన శరీరం అంటే శరీరం కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయన్నమాట. సో ప్రతి ఆర్గాన్కి సెల్స్ ఉంటాయి, లివర్కి లివర్ కణాలు, లంగ్కి లంగ్ కణాలు, అలా బోన్కి బోన్ మేర బోన్ కణాలు, అలా ప్రతి ఆర్గాన్కి ప్రతి చర్మం గురించి అన్నిటికి కూడా ఒక సెల్స్. ఈ సెల్లో మెయిన్ ఫంక్షను దానికి ఇంపార్టెంట్ ఏంటంటే ఇంజిన్ ఏంటంటే డిఎన్ఏ. సో ఆ సెల్ యొక్క ఫంక్షను డిఎన్ఏ యొక్క దాని నుంచి మనకు నడవడం జరుగుతుంది. ఆ సెల్ అంటే అది పెరగడం కానీ తగ్గడం కానీ చనిపోవడం కానీ అన్నీ కూడా ఆ కంట్రోల్ చేస్తుంది డిఎన్ఏ. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, అది స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఒబిసిటీ కావచ్చు, అట్లా కారణాలు చాలా ఉన్నాయి. పొల్యూషన్ కూడా ఒక కారణం దానికి, ఇది క్యాన్సర్ వచ్చేదానికి. సో టొబాకో చూవింగు, స్మోకింగు, సెకండ్ హ్యాండ్ స్మోకు, ఫస్ట్ హ్యాండ్ స్మోకు, సో అలాగే ఎక్కువ మసాలాలు, కారం, చాలా కారంగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడము, కొన్ని కొన్ని జెనెటిక్గా కూడా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటాయి. సో ఈ కారణాలన్నిటి వల్ల మనకు ఆ డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి, ఆ డ్యామేజ్ అయిన డిఎన్ఏ ఉన్నటువంటి సెల్ అది 1, 2 కావడం, 2, 4, 4, 16 అలా మల్టిప్లై అవుతూ పోతూ ఒక చిన్న
కన్నెతిలాగా ఏర్పడుతుంది అనమాట. సో ఆ ఏర్పడిన కన్నెతనే మనం క్యాన్సర్ అని అంటాం. యాక్చువల్గా క్యాన్సర్ చాలాసార్లు ఏమవుతుంది, డిఎన్ఏ డ్యామేజ్ అయిన తర్వాత శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ వల్ల ఆ డిఎన్ఏ డ్యామేజ్ అయిన సెల్ని మన బాడీనే ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటే దాని ఆ సెల్ని చంపేసేస్తుంది, మళ్ళీ అది పెరగకుండా రెండు నాలుగు కాకుండా ముందు దాన్ని డిస్కార్డ్ చేసేస్తుంది. సో ఆ బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ శక్తి మనకు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ బాడీనే ఆ ఇనీషియల్గానే డ్యామేజ్ అయిన సెల్ని గుర్తించి దాన్ని తొలగించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆ ఇమ్యూనిటీ తక్కువ ఉండడము లేకపోతే ఇమ్యూనిటీకి మించిన మోతాదులో ఈ డ్యామేజ్ కావడము సెల్స్ ఉంటే అప్పుడు ఈ క్యాన్సర్గా మారడం జరుగుతుంది. సో ఆ క్యాన్సర్గా ఫామ్ అయిన తర్వాత అది పెరుగుతూ క్రమంగా పెరుగుతూ వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి లింఫ్ గ్రంథుల్ని లింఫ్ నాళాలని రక్తనాళాలని దాని లోపలికి కూడా ఆ కణాలని పంపించడం వెళ్ళడం జరుగుతుంది. ఆ గ్రంథుల్లోకి లింఫాటిక్స్లోకి లేక బ్లడ్ వెజల్స్లోకి క్యాపిలరీస్లోకి ఎప్పుడైతే ఈ క్యాన్సర్ సెల్స్ వెళ్తాయో ఇంకా ఆ బ్లడ్ ఫ్లో లింఫ్ ఫ్లో ద్వారా ఆ క్యాన్సర్ కణాలు వేరే ఆర్గన్స్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది బేసిక్గా క్యాన్సర్లో జరిగేటటువంటి ముఖ్యమైన మార్పు ప్రక్రియ. కారణాలు యూజువల్గా అది నేను చెప్పినటువంటి కారణాలు కొన్నిసార్లు హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల విమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవరియన్ క్యాన్సర్ కానీ ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువ ఉన్నందువల్ల వస్తాయి. సో హార్మోనల్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, కొన్నిసార్లు జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, కొన్నిసార్లు స్ట్రెస్ వల్ల కావచ్చు, కొన్నిసార్లు మౌత్ క్యాన్సర్స్ ట్రామా అంటే పంటి రాపిడి వల్ల అంటే షార్ప్ టూత్ ఉండి పంటి రాపిడి వల్ల ఏదైనా సరే ఒక అబ్యూస్ వల్ల అంటే ఒక సెల్ని ఒక ఆర్గన్ని ఒక ఫ్యాక్టర్ ద్వారా దాన్ని రిపీటెడ్గా దాన్ని డ్యామేజ్ చేయడం స్ట్రెస్కు గురి కావడం చేసినందువల్ల ఈ యొక్క సెల్లో మార్పులు వచ్చి అది క్యాన్సర్గా మారడం జరుగుతుంది. క్యాన్సర్కి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారానికి కానీ వాటి గురించి సమాధానాలు కానీ తెలుసుకోవాలంటే రెగ్యులర్గా చూస్తూ ఉండండి మీరు ఎన్టీవీ హెల్త్ తెలుగు ఛానల్ని. స్మోకింగ్ చేసేవాళ్ళు వాళ్ళు బాగానే ఉంటున్నారు కానీ ఆ స్మోక్ వాళ్ళు ఎక్సీల్ చేసినప్పుడు అది పీల్చుకున్న వాళ్ళకి ఎక్కువ అది ఇబ్బంది కలిగజేస్తుంది అంటున్నారు. ఎంతవరకు నిజం అంటారు? అబ్సల్యూట్లీ నిజం అండి. దీనిలో దీన్ని మనం ప్యాసివ్ స్మోకింగ్ అని అంటారు లేకపోతే సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు. దీన్ని పెద్ద ఎత్తులో ఎన్నో స్టడీస్ మంచి మంచి జర్నల్స్లో పబ్లిష్ అవ్వడం జరిగింది. అంటే మనం అనుకుంటుంటాం ల్యాన్సెట్ కానీ బ్లూ జర్నల్ కానీ ఎనీజేమ్ అనేటివి నేచర్ జర్నల్ కానీ ఇవన్నీ ఏంటంటే టాప్ 10 జర్నల్స్ ప్రపంచంలో ఉంటే ఈ జర్నల్లో చాలా వాటిలో పబ్లిష్ అయిన డేటా ఏమంటే ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా లంగ్స్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మోర్ ఇంపార్టెంట్లీ ఎగ్జాంపుల్ ఒక నాన్న ఇంట్లో స్మోక్ చేస్తున్నాడు అని అనుకోండి, లేకపోతే ఒక తల్లి ఇంట్లో స్మోక్ చేస్తున్నారు, ఫస్ట్ ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుంది? పిల్లల మీద ఉంటుంది. ఆ పిల్లల్లో చూసినట్లయితే స్టడీస్ ఏం చెప్తుందంటే వాళ్ళలో వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరికీ ఆస్తమా అలర్జీ లేకపోయినా కానీ ఆ పిల్లల్లో ఆస్తమా అలర్జీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా ఈ స్మోక్ ఎఫెక్ట్ వల్ల ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి. రెండు, క్యాన్సర్ విషయంలో మేము చదువుకునే రోజుల్లో ఐ స్టిల్ రిమెంబర్ ఐ ఆమ్ టాకింగ్ అబౌట్ ఇన్ 2000 నుండి 2005-2006 వరకు, ఆ టైంలో ఇండియాలో కూడా మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ అని అంటే స్మోకింగ్ అనేవాళ్ళు, టొబాకో యూసేజ్ అని అంటారు. ఈరోజు డేటా 2022లో ఇప్పుడు మీరు గూగుల్ చేసినా కానీ తెలుస్తుందంటే స్మోకింగ్ వల్ల క్యాన్సర్ రావట్లేదు. ఓకే, అదర్ థింగ్స్ పొల్యూషన్ వల్ల. అలానే ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళు ప్రొటెక్టెడ్ అని కాదు చెప్పడం నేను, పొల్యూషన్ ఎక్కువైంది ఆల్రెడీ, దయచేసి గుర్తుంచుకోండి. పొల్యూషన్ వల్లనే క్యాన్సర్లు వస్తున్నాయి ఈ రోజుల్లో, ఇంకా దానికి తోడు మీరు స్మోక్ చేసినారంటే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ మనం ఒక చేతి ఒక పక్కన మనకు అట్మాస్ఫిరిక్ పొల్యూషన్ అంటే ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ మనం తినే తిండి పొల్యూషన్ కానీ లాట్ ఆఫ్ కెమికల్స్, మనం ఈరోజు అమెరికాలో ఎటువంటి డైట్ తీసుకుంటున్నారో అంటే ఒకప్పుడు అటువంటి డైట్ మనం ఈరోజు తీసుకుంటున్నాం. ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ వాడుతున్నాం, లాట్ ఆఫ్ కెమికల్స్ యాడ్ చేసి ప్రిజర్వ్ చేసిన ఫుడ్ ఎక్కువ వాడుతున్నాం, దానివల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోయింది. ఇది ఎక్కువ పెరిగిన దానివల్ల స్మోకింగ్ ఒక ఇంపాక్ట్ తక్కువగా ఉంది. ఈ రెండు కలిపాయనుకోండి ఇట్ బికమ్స్ అ హ్యూజ్ ఆటం బాంబ్.
అంటే ఇంకా తొందరగా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఓకే. న్యూరో రిలేటెడ్ సమస్యలు చూసినట్టయితే అండి, స్మోకింగ్ వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో మన లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్స్లో స్మోకింగ్ అనేది కనుక ఉంటే దాంతో హయ్యెస్ట్ అసోసియేషన్ ఉంటుందండి, స్ట్రోక్ వచ్చే అవకాశం బాగా ఉంటుందన్నమాట. సో స్మోకింగ్ వల్ల బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యి హార్ట్ స్ట్రోక్సే కాదు, సో అందరికీ తెలుసు అండి స్మోకింగ్ వల్ల హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి అని చెప్పేసి అందరికీ తెలుసు. బట్ స్మోకింగ్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. సో స్మోకింగ్ తోటి రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి, సో మన బాడీలో ఉన్న కొవ్వు కానివ్వండి ఏదైనా సరే రక్తనాళాల్లో పేరుకొని సో బ్లాక్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ బ్లాక్స్ క్రమేణా ఏమవుతుందంటే కంప్లీట్గా పూడుకుపోయినప్పుడు మ్యాసివ్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బ్లాక్స్ కొంచెం కొంచెం దాని బ్లడ్ వెజల్లో ఫ్లోని కనుక డిజరప్ట్ చేస్తుంటే టీఐఏ అంటే ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో స్మోకింగ్ తోటి ఈ స్ట్రోక్ అనేది అసోసియేషన్ చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అసోసియేషన్ ఉందండి. అండ్ ఈవెన్ చాలా చిన్న ఏజ్లో కూడా స్మోకింగ్ వల్ల స్ట్రోక్స్ చూస్తూ ఉంటాము. సో చాలా చిన్న ఏజ్లో కూడా క్రానిక్ స్మోకర్స్కి, బాగా ఎక్కువ సిగరెట్లు తాగే వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎల్డర్లీలో మనకి స్మోకింగ్ తోటి స్ట్రోక్ రావడం చాలా కామన్గా చూస్తుంటాము. బట్ ఏంటి అంటే యంగ్ పీపుల్లో కూడా ఈ స్మోకర్స్కి చాలామందికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ స్ట్రోకింగ్ ఈ స్మోకింగ్తో పాటు వేరే వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా అంటే బీపీ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, కొవ్వు శాతం ఎక్కువ ఉండటం కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటే కనుక అన్నీ యాడ్ ఆన్ అయ్యి మ్యాసివ్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో స్ట్రోక్ వచ్చి ఒక సైడ్ మొత్తం వీక్నెస్ వచ్చి బెడ్ రిడన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది స్మోకర్స్. న్యూరాలజీ సమస్యలు అంటే తలకు సంబంధించిన సమస్యలు, స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, చేతిలో కాళ్ళలో నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ మజిల్కి సంబంధించిన సమస్యలు న్యూరో సమస్యల కింద వస్తాయండి. సో కామన్గా చూసినట్టయితే మనకి హెడ్ఏక్ కానివ్వండి, స్ట్రోక్ కానివ్వండి, బ్రెయిన్ మరియు స్పైన్ యొక్క వాతము అలాంటి సమస్యలు కానివ్వండి, లేకపోతే కాళ్ళల్లో చేతుల్లో మజిల్స్ యొక్క ప్రాబ్లమ్స్ అండ్ మూమెంట్ డిజార్డర్స్ అంటే కాళ్ళు చేతులు వనకటము, స్లో అయిపోవటము అలాంటి ప్రాబ్లమ్స్ అండ్ బ్యాక్ పెయిన్ అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే నెక్ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్ కూడా న్యూరో సమస్యల కిందకు వస్తాయండి. ఐఎమ్ డాక్టర్ రంజిత్, న్యూరో ఫిజిషియన్. ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ న్యూరలాజికల్ డిసీజెస్ కీప్ వాచింగ్ ఎన్టీవీ హెల్త్ తెలుగు. మన లంగ్ ఫంక్షన్ అనేది ఏంటిది అంటే చెప్పాను కదా, మనం లంగ్ కాన్స్టెంట్గా ఎక్స్పోజ్ అయిపోతున్నాం ఏది సిగరెట్స్ ఆ కెమికల్స్కి, అంటే ఆ కంబషన్ అది ఏదైతే బర్న్ చేస్తామో ఆ కెమికల్స్ రిలీజ్ అనేది లంగ్స్లోకి ఊపిరితిత్తులకు వెళ్ళి దానివల్ల వచ్చే రిపీటెడ్ టాక్సిన్స్ ఆ కెమికల్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్ వల్ల లంగ్లో మార్పులు వస్తుంటాయి. దానివల్ల వచ్చే సిమ్టమ్స్ ఊపిరితిత్తులకు ప్రతిసారి ఆయాసం అనేది ఉంటుంది, దగ్గు ఉంటుంది, అది ఉంటుంది. చాలాసార్లు మనం ఏం చేస్తాం, ఆ ఎఫెక్ట్ పోవడానికి దానికి సంబంధించిన డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని టెంపరీగా రిలీఫ్ చేయడానికే చేస్తాం. యాజ్ లాంగ్ యాజ్ ఆ ట్రిగర్ మన స్మోకింగ్ ఆపేయడం, స్మోకింగ్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ని అడ్రస్ చేయడం, స్మోకింగ్ ఇంపాక్ట్ అంటే లంగ్ మీద ఎంత ఇబ్బంది పెడుతుంది అంటే లంగ్ ఫంక్షన్ ఎంత తగ్గిస్తుంది, లంగ్ కెపాసిటీ ఎంత తగ్గిస్తుంది, దానికి హెల్ప్ చేయడానికి మెడిసిన్, మాటి మాటికి సిక్ అవుతుంటారు ఎప్పుడైతే లంగ్ కెపాసిటీ తగ్గిపోతుందో వీళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా సహజం. సో వాళ్ళలో మనం ఏం చేస్తుంటే వ్యాక్సినేషన్స్, ఇలా అన్ని కూనలో అంటే అన్ని డైరెక్షన్లో మనం అడ్రస్ చేస్తేనే సిఓపిడి పేషెంట్స్ అంటే ఏదైతే స్మోకింగ్ రిలేటెడ్ ఉన్న డ్యామేజ్ కానీ ఎఫెక్ట్స్ కానీ చేయచ్చు. ఇలా క్లీనింగ్ అంటే అదర్ పాసిబిలిటీస్ ఉన్నాయండి, బ్రాంకోస్కోపీ అంటాం కానీ అది పర్పస్ ఏంటిదంటే మనకు ఫర్దర్ ఎవాల్యుయేషన్ తెలడానికి, అంతేగాని ఈ ఎఫెక్ట్ ఆఫ్ స్మోకింగ్ అనేది పోవడానికి ఎలాంటి ఉండదు. కానీ రీసెంట్గా బ్రాంకోస్కోపిక్ ఇంటర్వెన్షన్ సిఓపిడి పేషెంట్లో అంటే స్మోకింగ్ ఉన్న పేషెంట్లో వచ్చింది, థర్మల్ వేబర్ అబిలేషన్ అది. అంటే ఏమవుతుందంటే ఏదైతే ఊపిరితిత్తులు సన్నపడిపోయావు, ఏది కాన్స్టెంట్గా ఆ లంగ్ ఎక్స్పోజ్ అయ్యి ఊపిరితిత్తులు ఎలా అయితే నారో అయినాయో మెడిసిన్తో కూడా
రెస్పాన్స్ లేకపోతే అప్పుడు మనం దానికి ఈ పద్ధతిలో కొంచెం వెళ్ళి డైలెట్ చేయడానికి పద్ధతులు వచ్చినాయి. ఇవన్నీ ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సింది, చిన్న గోరుతో పోయేదానికి గుడ్డల దానికి ఎందుకు అంటే, సింపుల్గా ఎర్లీగానే మనం డిటెక్ట్ చేసి స్మోకింగ్ అవాయిడ్ చేపించి కౌన్సిలింగ్ చేపించి మెడిసిన్ సరిగ్గా వాడితే ఇలా మార్పులు కానీ ఇలా సివియర్ లంగ్ క్యాన్సర్కి ఎఫెక్ట్ కావడం కానీ ఆర్ సివియర్ లంగ్ డ్యామేజ్ అంటే ఎంఫసీమా అంటారు, అంటే ఆ లంగ్ డ్యామేజ్ అయ్యి ఇంకేమవుతుందంటే అప్పుడు ఇంకా పర్మనెంట్ ఆక్సిజన్ డిపెండ్ ఉండడం, మాటి మాటికి చిన్న కోల్డ్ అయినా కూడా అడ్మిట్ కావడం, ఫ్రీక్వెంట్ ఎగ్జాసర్బేషన్స్ అంటే ప్రతిసారి యాంటీబయాటిక్స్ వాడడం, డాక్టర్స్ చుట్టూ తిరగడం ఇలాంటివి అవుతుంటాయి. కానీ ఇవన్నీ పేషెంట్ ఎప్పుడు రిలైజ్ అవుతారు, ఎప్పుడైతే ఒక పేషెంట్ ఇలా ఫేస్ చేస్తుంటారో అప్పుడే చేస్తారు. కానీ ఆ టైంకి ఎప్పుడైతే లంగ్ డ్యామేజ్ కావాల్సిందో అంతా అయిపోతుంది, అప్పుడు మనం డాక్టర్ పరంగా మేము చేయాలన్నా కూడా చాలా తక్కువ హెల్ప్ ఉంటుంది. అదే ఎర్లీగానే మనం ఫ్రీక్వెంట్గా ఫంక్షన్ లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం, ఎర్లీగా కన్సల్ట్ చేసుకొని ట్రీట్మెంట్ వాడడం, ఫ్రీక్వెంట్ వ్యాక్సినేషన్స్ యాజ్ పర్ షెడ్యూల్ తీసుకోవడం ఇలాంటివి చేస్తే చాలాసార్లు సివియర్ స్టేజ్ ఆఫ్ సిఓపిడికి పోకుండా మనం ఆపగలుగుతాం. ఇప్పుడు స్మోక్ చేసిన వాళ్ళు డాక్టర్, స్మోక్ చేసిన వాళ్ళకి ఒక్కొక్క సిగరెట్ ఇన్ని నిమిషాల ఆయుష్ కట్ చేస్తుంది అని ఒక రకంగా చెప్తుంటారు, అంటే పోయిటిక్గా చెప్తుంటారు. ఇలా అంటే మెడికల్ టర్మినాలజీలో రోజుకు ఎన్ని సిగరెట్లు కాల్చిన వాళ్ళు ఇంత తొందరగా చనిపోతారని ఉందా? అంటే ఒకటి ఇక్కడ కాంప్లెక్స్ సినారియోని మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఓకే, జనరల్గా మా పేషెంట్ ఫ్యామిలీ డిస్కషన్స్ జరుగుతుంటాయి, ఏంటి ఎలాగా ఎంత పర్సంటేజ్ ఛాన్స్ ఉంది అని నన్ను అడుగుతుంటారు కదా, మీరు అడిగిన క్వశ్చనే. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇది కామన్ క్వశ్చన్. మాకు ఈ కామన్ క్వశ్చన్లో నేను చెప్తాను, 1% అనుకోండి, 99% సేఫ్, 1% బట్ ఆ 1%లో మీరు పడితే ఏంటిది, అది మీ ఫ్యామిలీకి 100% డ్యామేజ్ కదా. ఎగ్జాక్ట్లీ, ఆ సూక్ష్మంగా ఎందుకు చూడరు? ఇప్పుడు ఒక సిగరెట్ యాక్చువల్గా అంటే వేరే స్టడీస్ ప్రకారం ఒక 20 నుండి 30 నిమిషాలు ఒక లైఫ్ని మింగేస్తుంది అని ఒక స్టడీ చెప్తుంది. ఓకే, కానీ అదే వాడికి ఒక క్యాన్సర్ వచ్చింది అనుకోండి, 20 ఏండ్లు 30 ఏండ్లు కూడా మింగేస్తుంది కదా. అవును, సో ఆ లెవెల్లో అర్థం చేసుకోవాలి. ఓకే, స్టడీస్ అనేది వేరియస్ సినారియస్లో వేరియస్ డిఫరెంట్ పరిస్థితుల్లో అది చేస్తారు. ఓకే, దానిలో అన్నీ పట్టుకోరు, మనకి ఓన్లీ 20 మినిట్స్ అయినా తగ్గించేది అని అనుకుంటారు. కానీ 20 మినిట్స్ అనేది ఏ పర్స్పెక్ట్లో చెప్పారనేది మనకు తెలియదు. ఓకే, సో జనరల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అదే క్యాన్సర్ వచ్చింది, అదే సిఓపిడి వచ్చింది. ఈ సిఓపిడి వచ్చిన వాళ్ళు ఎంఫసీమా, ఇప్పుడు మనకు ముఖేష్ ఎవరో ఫోటో చూపిస్తారు కదా, అలాగా ఆ ఎంఫసీమా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా వాళ్ళ బెడ్ మీద లేచి బాత్రూమ్కి నడవడానికి ఆయాస పడిపోతారు, ఈ లోపల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంటాయి. ఎంత దయనీయ స్థితి! పర్టికులర్గా ఏమవుతుంది, 55-60 తర్వాత అవుతుంది ఇది. వాళ్ళు ఒక 20 ఏండ్లు స్మోక్ చేస్తే ఆ స్టేజ్కి ల్యాండ్ అవుతారు. ఆ స్టేజ్ ల్యాండ్ అయ్యే టైంకి ఏమవుతుందంటే జాబ్ ఉండదు చేతిలో, రిటైర్ అయిపోయి ఉంటారు. రిటైర్ అయిన తర్వాత డబ్బులు ఇన్కమ్ తగ్గిపోతుంది, అప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక హాస్పిటల్ అడ్మిషన్, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో సిఓపిడికి అడ్మిట్ అయినా అంటే ఎంత వద్దన్నా 3-4 లక్షలు ఈజీగా అయిపోతున్నారు. ఓకే, దాచుకున్నంత పోతుంది. అండ్ ఒక లంగ్ ఒకటే కాదు కదా ప్రాబ్లమ్స్ ఆ ఏజ్లో వచ్చేది, ఈ సిఓపిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ లోపల రీహాబిలిటేషన్ సర్వీస్ అనేసి యాడ్ చేస్తాం. మందులు ఈరోజు బెస్ట్ క్వాలిటీ మెడికేషన్స్ యాజ్ ఆఫ్ నో ఇండియాలో ఉన్న బెస్ట్ క్వాలిటీ మెడికేషన్ సిఓపిడి వాళ్ళు వాడాలంటే ఎంత లేదన్నా తక్కువలో తక్కువ నెలకి 6,000-7,000 ఖర్చు అవుతుంది. పెన్షన్ ప్రాబ్లీ ఒక 15,000 వస్తున్నది అని అనుకోండి, ఓన్లీ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షన్ కూడా వస్తుందా అనుకున్నా, కానీ సగం పైన మనం ఒక్క ప్రాబ్లంకి పెడుతున్నాం. డయాబెటీస్ ఉంటుంది, బీపీ ఉంటుంది,
ఇవన్నీ ఎలా ట్రీట్ చేసుకుంటాం? సో కాబట్టి కామన్ మ్యాన్కి ఆల్వేస్ ప్రివెన్షన్ ఈస్ ద బెస్ట్ మోడాలిటీ. దీన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటారు. అంటే జబ్బు రానికుండా మనం చూసుకోవాలి. జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం కాదు. ఒకవేళ జబ్బు వచ్చే పరిస్థితులు ఉన్నాయి, ఎగ్జాంపుల్ కొందరు ఒక 100 మంది సిగరెట్లు తాగారు అనుకోండి, 100 మందికి ఒకేసారి క్యాన్సర్ రాదు, 100 మందికి ఒకేసారి సిఓపిడి రాదు. 100 మందిలో 20 మందికి ఎర్లీగా సిఓపిడి వస్తుంది, ఇంకొక 20 మందికి క్యాన్సర్ వస్తుంది, ఇంకొక 20 మందికి అసలు ఏమీ కూడా రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇలా ఎందుకు డిఫరెంట్ అవుతున్నదంటే జన్యుపరం, మీ యొక్క జీన్స్ ఎలా యాక్ట్ చేస్తున్నది, మీ యొక్క థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇట్స్ అ కాంప్లెక్స్ సినారియో. జెనెటిక్, మన ఆలోచన స్థితి, మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఎలాంటి భయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ కాంప్లెక్స్ ఇంటర్ప్లే ద్వారా ఒక డిజీజ్ అనేది బయటపడుతుంది. సో కాబట్టి ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అనుకున్నాం కాబట్టి అసలు రానికుండా చేసుకోవాలి. సో పొల్యూషన్ ఎక్స్పోజర్ లేకుండా మాస్కులు కరెక్ట్గా వాడడం, స్మోకింగ్ ఎక్స్పోజర్ లేకుండా. పక్కన నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఎంత థిక్ ఫ్రెండ్ అయినా కానీ వాడు సిగరెట్ స్మోక్ చేస్తున్నప్పుడు నీకు ఎందుకు థిక్, నీ ఆరోగ్యం పాడవుతున్నది, నీ ఆరోగ్యం పాడైందంటే నీ ఫ్యామిలీకి ఇబ్బంది వస్తుంది, వేరే ఇంకోరు వచ్చి రెస్క్యూ చేయరు కదా మన ఫ్యామిలీని. సో ఆ కామన్ సెన్స్ అనేది మనం ఆ ఎరుకు తెచ్చుకోవాలి. ఆ ఎరుకు నిందంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఏమంటారు, ఇట్స్ అ అసెట్ మనకు. ఆ ఎరుకుతో బతకడం అనేది ఒక పెద్ద అసెట్. అది ఎప్పుడు